ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వెలువడిన దగ్గర నుండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పాలనా పగ్గాలు చేపట్టిన దగ్గర నుండి, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎప్పుడెప్పుడు జైల్లో పడేద్దాం, ఎప్పుడెప్పుడు జైల్లో పడేద్దామని చెప్పి తహతహలాడుతున్నారు, ఒవ్విల్లూరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింది స్థాయి టీడీపీ నాయకుల వరకు కూడా వరుసపెట్టి క్యూలు కట్టి మరి దానికోసం తపాత్రయ పడిపోతున్నారు. అలా పాలనా పగ్గాలు చేపట్టిన గంటలు కూడా గడవకముందే ఆ మినిస్టర్ మీద కంప్లైంట్, ఈ మినిస్టర్ మీద కంప్లైంట్, వాళ్ళ మీద కంప్లైంట్, వీళ్ళ మీద కేసులు, అబో ఒక రేంజ్లో. ఇప్పుడు వాలంటీర్లను అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాలంటీర్లతో కేసులు పెట్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. దానికి వాళ్ళు చూపెడుతున్న ఆశ, మీకు మళ్ళీ ఆ పోస్ట్ ఇప్పిస్తాం, ఎటు 10,000 రూపాయలు జీతం వస్తుంది కదా అని. అవును, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొందరు వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వాళ్ళ కోసం పనిచేశారు, కొందరు వాలంటీర్లతో అప్పుడు నాయకులు రాజీనామాలు చేయించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్లు మళ్ళీ టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని తీసుకోండి ఉంచుకోండి అని అడిగితే వాళ్ళందరూ కూడా అదిగో వెళ్ళి మిమ్మల్ని అప్పుడు ఎవరైతే ఒత్తిడి చేసి బలవంతం చేసి రాజీనామా చేయించారో వాళ్ళ మీద కేసులు పెట్టిరండి, మిమ్మల్ని తీసుకుంటామని చెప్పి వాళ్ళకి చెబితే, మనం వాళ్ళ మీద కేసులు పెడితే మనల్ని తీసేసుకుంటారని చెప్పి వీళ్ళు చాలా చోట్ల దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వెళ్ళి అప్పుడు వైసీపీ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, కార్పొరేటర్ల మీద, కౌన్సిలర్ల మీద, ఈవెన్ సర్పంచుల మీద రకరకాలుగా అందరి మీద పోలీస్ కంప్లైంట్ అనేది ఇస్తూ ఉన్నారు. దాదాపు ఈ ఒక్క రోజే ఒక నెల్లూరు జిల్లాలోనే 46 చోట్ల ఏమో పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు. పోలీసులు ఎఫ్ఐఆర్ అంటే పోలీసులు కేసు తీసుకుంటున్నారు. మరి అంటే ఏమంటారు, బలవంతంగా చేయించారు, మా జీవితాలతో ఆడుకున్నారు అని చెప్పి కేసులు పెడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులే, మీరు అట్లా కేసులు పెట్టొస్తేనే మిమ్మల్ని చేర్చుకుంటామని చెప్పి చెబుతూ ఉన్నారు అని. సరే, 175 నియోజకవర్గాలు, అప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో పాటు 24 చోట్ల అంటే వాళ్ళు ఏమంటారు, ఇన్ఛార్జీలు కూడా వైసీపీ వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఆ మొత్తం 175 మంది నియోజకవర్గ స్థాయి నేతల మీద కేసులు పెట్టండి. ఇంకా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు ఎంత లేదన్నా దాదాపు ఒక 1,000-1,200 మంది మీద కేసులు పెట్టి ఆ వైసీపీలో ఉన్నటువంటి ఆ 1,000-1,200 మందిని ఇమ్మీడియట్గా స్టే ఏమంటారు ఆ జైలు వేసి పడేయండి సార్, అప్పుడు వాళ్ళు ఫుల్ సాటిస్ఫైగా ఉండేటట్టున్నారు. అండ్ ఎటు మంత్రుల దగ్గర నుంచి జగన్ గారి వరకు కూడా ఏదో ఒక కేసులతో టార్గెట్ చేయడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి వాళ్ళని కూడా ఎక్కడికక్కడ జైలు నిండిపోవాలి, అవసరమైతే మన కాంట్రాక్టర్లు ఉంటారు కదా వాళ్ళతో కొత్త జైలు కట్టించండి, కొత్త జైలు కట్టించి కూడా వీళ్ళని జైల్లో పడేసేయండి. వాలంటీర్లతో రాజీనామా చేయించారట, ఆ కేసులు కూడా తీసేసుకుంటున్నారు మొత్తం మీద. ఆ 1,200 మందిని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి ఆ జైల్లో పడేస్తే వా ఫుల్ సాటిస్ఫై ఉంటారు. అంతకుమించి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి ఏం అక్కర్లేదు, ఫస్ట్ ఆ పని చేసేయండి సార్, తర్వాత సంగతి తర్వాత చూసుకుందరు.